ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక హౌస్ సంబంధించి రౌండ్ ఫిల్లర్ వేయటం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే ఈ ఇరవేషన్లో భాగంగా ఈశాన్యం కార్నర్లో ఒక రౌండ్ ఫిల్లర్ వేయటం అనేది జరుగుతుంది. మనకి 8 ఫీట్ల లెంత్లోనే మనకి ఈ స్లాబ్ అయితే బ్యాలెన్స్డ్గా ఉండటం అయితే జరిగింది. అయితే కిందన మనం ఆల్రెడీ రాడ్స్ అయితే ఉన్నాయి. ఈ రాడ్స్కి మనం 10mm రాడ్స్ యూజ్ చేసి మనం 6mm రౌండ్ రింగ్స్ మనం యాడ్ చేసి పైన హౌస్కి రౌండ్ ఫిల్లర్ సపోర్ట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే మనం ఈ సపోర్ట్ ఇచ్చే ముందుగానే మనం కిందన రాడ్స్ అయితే ఉంటాయి, ఈ రాడ్స్కి మనం ఈ రౌండ్ రింగ్స్ బొట్ అయితే మనం యాడ్ చేసిన తర్వాత ఆ రోజునే మనం కిందన ప్లింత్ లెవెల్లో ఈ విధంగా మనం కంకర అయితే వేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ డే అయితే మనం బాక్స్ అయితే వేసుకోవచ్చు. ముందు రోజు మనం ఈ విధంగా కంకర అయితే పోసుకోవాల్సి వస్తుంది. అదే రోజు మనం మార్కింగ్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ డే అయితే మనం రౌండ్ బాక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఈ బాక్సెస్ అయితే మనకి బయట అయితే మనకి రెంట్కి అయితే తీసుకోవచ్చు. అయితే ఈ బాక్స్ వచ్చేసి మనం కింది నుంచి మనకి స్లాబ్కి ఎంత లెంత్ ఉందనేది ముందుగా మనం కొలత అయితే వేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా బాక్స్ వేసుకుంటే కనుక మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం బీమ్కి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ బాక్స్ లెంత్ వచ్చేసి మనకి 7 ఫీట్స్ అయితే ఉంది. ఈ 7 ఫీట్స్ మనం ఫుల్గా వేయకూడదు, హాఫ్ లెవెల్లో మనం వేసుకుని నెక్స్ట్ బాక్స్ అయితే మనం 10 ఫీట్లు ఎత్తైతే ఉంది, ఒక 3 ఫీట్ల వరకు మనం కింద లెవెల్లో వేసుకుని నెక్స్ట్ లెవెల్ అయితే మనం పూర్తిగా వేసుకోవచ్చు. అయితే ఒక బాక్స్ వేసినామంటే కనుక ఒక రోజు అయితే మనం విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ డే అయితే మరొక బాక్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక బాక్స్కి మనం 24 అవర్స్ అయితే గ్యాప్ అయితే ఇచ్చిన తర్వాత మరొక బాక్స్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.